జగన్ పక్కన మోకాళ్లపై విశ్వరూప్ దళిత మంత్రికి అవమానం నిజమేనా? పిక్చర్ క్లారిటీగానే ఉంది. సీఎం జగన్ కుర్చీలో ఉన్నారు, ఆయన చుట్టూ మహిళలు కుర్చీల్లో కూర్చున్నారు. అయితే మంత్రి పినిపే విశ్వరూప్ జగన్ కుర్చీ పక్కనే మోకాళ్లపై కూర్చొని ఫోటోలో ఉన్నారు. ఇదేమీ ఫేక్ కాదు, గ్రాఫిక్ మాయాజాలం కాదు, కానీ అక్కడ సందర్భం వేరు అంటున్నారు మంత్రి. కాదు కాదు, దళిత మంత్రికి జరిగిన అవమానం అది అని చెబుతున్నాయి ప్రతిపక్షాలు. సీఎం సహా చుట్టూ ఉన్నవారు కుర్చీల్లో ఉంటే సీఎం కుర్చీ పక్కనే దళిత మంత్రి పినిపే విశ్వరూప్ మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫోటో వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సున్నా వడ్డీ నిధుల విడుదల సందర్భంగా అమలాపురంలో జరిగిన సభలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సీన్తో పాటు ప్రతిపక్షాల వ్యాఖ్యానాలు మరింత హాట్గా ఉన్నాయి. సీఎం జగన్ దళిత మంత్రిని అవమానించారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. కనీసం ఆయనకు వేదికపై సీట్లు లేకుండా చేశారని విమర్శించారు. మంత్రి మాత్రం అందులో తప్పేమీ లేదన్నారు. వేదికపై మహిళలు సీఎం జగన్తో గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకున్నారని, అందరూ కూర్చున్న తరువాత తాను వేదికపైకి వెళ్లానని చెప్పారు. అప్పటికి కుర్చీలు ఖాళీ లేకపోవడంతో అక్కడే నిల్చున్నానని, అయితే తన వెనుక ఉన్న మహిళలు ఫోటోలో కనపడరనే ఉద్దేశంతో తాను వంగి కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప అందులో తనకు జరిగిన అవమానం ఏదీ లేదన్నారు. రాజకీయ విమర్శలు సరికావని ప్రతిపక్షాలకు హితవు పలికారు పినిపే విశ్వరూప్.